ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగనాల సార్ను వైసీపీ నాయకులు కలిసిర్రట తిరిగని ఫ్యాను రిక్కల కింద ఇంకెంతకాలం ఉండాలే ముత్యమంతాసేపు కూడా ఫ్యాన్ తీరాకుంటే ఉబ్బర పోస్తుందని చెప్పుకునే కాడికి వచ్చిందా మరి వాళ్ళు ఎందుకు కలిసిర్రు రాజన్న రాజకీయ వారసుడు కూడా వాళ్లతో ఏమన్నాడో అన్ని ముచ్చట్లు అరుచుకుందా పరి ఎప్పుడు ఎక్క దీపములే ఎలిగిపోయే జగనాల ముఖము గుడ్డి దీపం లెక్క గుడ్డి గుడిగా అనిపిస్తున్నట్టు లేదు జనంలో లేకుండా ఆయన జగనాలు సార్ క్యాంపు కార్యాలయం కాడికి బొత్స సత్యనారాయణ సారు అయ్యిండు ఎమ్మెల్సీగా ఇమానందేని ప్రమాణం చేయబోతున్నాడట కదా అందుకే మాజీ సీఎం సార్ ను ఓ పారి కలుద్దామని వచ్చిండట సత్యనారాయణ సార్ వచ్చేసరికి జగనాల సార్ కూడా జర సంబురపడ్డటే కనిపిస్తున్నది కానీ ఎంత ముఖం మీదకి నవ్వులు తెచ్చుకుందామన్నా ఓటమి నుంచి ఇంకా కోలుకోనట్టే పేసుల అపజయం కల కొట్టొచ్చినట్టుగా అనిపిస్తలేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో పంకపాటి పతేరను కాపాడినవని మనసులో మంచిగానే మెచ్చుకున్నట్టున్నాడు అప్పటి సంది ఒకటి గమనించిరా సార్ అందరితో నవ్వుకుంటా మాట్లాడినా ఆయన మాత్రం బాధనే కనిపిస్తున్నట్టు ఉన్నది మొన్నటిదాకా సీఎం కురిసీల కూసు అని ఆంధ్రను ఏలిన ఇప్పుడు నా పరిస్థితి ఇట్లయిపా అని మనసులో మస్తుగానే రంది ఉన్నట్టు ఉన్నది ఏపీని ఏలిన రాజన్న రాజకీయ వారసునికి లింగులు ఇటుకు అనుకుంటా పరమానందయ్య శిష్యులె పదకొండు మంది ఎమ్మెల్యేలు మిగులుడు మింగుడు పడుతుంది ఆ భారతి మేడం పెట్టిన బుబాబ కూడా ఏళ్లకు సక్కగా తింటున్నాడో లేడో ముఖమంతా గుంజుక పోయినట్టే ఉంటున్నట్టు లేదు అందుకే అంటారు దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్కదిద్దుకోవాలి అధికారంలో ఉన్నప్పుడే అన్ని తీర్ల ప్రజలకు అందుబాటులో ఉండాలని నవరత్నాలతోనే మెరుగు పెడదాం అనుకుంటే ఏపీలో వై సిపి నామరూపాలు లేకుండా అయ్యే కాడికి వచ్చే ముఖంలో నవ్వుకలనే లేని కాడికి వచ్చే అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు